సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గడ్డం అరుణతో పాటు వార్డు మెంబర్లు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తమ్మారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హుజూర్నగర్లో ఉత్తమ్ 4 సార్లు గెలుపొందిన హుజూర్నగర్కి ఏం చేశాడని విమర్శించారు. ఆ పథకాలు అందరికీ కూడా సమానంగా చేరాలి, ఇది మన పార్టీనా కాదా ఇది ఇంకొక పార్టీనా అని ఆలోచన చేయొద్దు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయండి అని చెప్పి గత 5 సంవత్సరాల పరిపాలన అదే పద్ధతుల్లో కొనసాగింది, ఇప్పుడు ఈ 8 నెలల పరిపాలన అదే పద్ధతుల్లో కొనసాగుతారు. నిజమే ఇవాళ మనం తీసుకొచ్చే ఒక్కొక్క పథకం 200 నుంచి 2000 రూపాయల వరకు తీసుకొచ్చిన పెన్షన్ పథకం ఏ పార్టీ భేదాలు లేకుండా ఇంకెటువంటి తేడాలు లేకుండా అర్హత ఉన్న అందరికీ ఇచ్చిన. చాలా గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మా మీద ఒత్తిడి చేసారు, అన్న వచ్చినాయి అందరికి ఇస్తే ఎట్లా, మరి మన పార్టీలో సమాన తేడా ఉండాలి కదా, కానీ ఇక్కడ కూడా అటువంటి చూపించండి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒప్పించిన ప్రజలు ప్రజలే, పేదవాళ్ళు పేదవాళ్ళే, ఆకలి ఎవరిదైనా ఒకటే, అందరి ఆకలి తీర్చడమే మన బాధ్యత తప్ప కొద్దిమంది కొడుకు మనం తెచ్చుకోలేదు తెలంగాణ అని చెప్పి మా పద్ధతుల్లో ఆ పథకాన్ని అందించాం. ఇవాళ గొర్రెలు అందించే పథకం, ప్రతి చెరువులో చేపలు మోసే పథకం, మత్స్యకార్మిక సోదరులకు వివిధ రకాల వలలు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఇంకా ఇతర రకాల కార్యక్రమాలు అందించే పథకం, ఇవన్నీ కూడా ఇవాళ ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా ప్రభుత్వమే 1 లక్ష రూపాయలు అందించే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా తీసుకురా. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రిని ఎవరు అడగలేదు, ముఖ్యమంత్రి గారిని కూడా ఎవరు అడగలేదు. మేము ఎన్నికల కొరకు ఓట్ల కొరకు ఆ పథకం తీసుకురా, కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆలోచన చేసి ఎందుకో చాలా మంది ఆడపిల్లల్ని పుట్టుకల్ని చంపేస్తున్నారు, కొంతమంది పరిచయం చేయించి పుట్టక ముందే కడుపులో చేసి తీసేస్తున్నారు, కొంతమంది తమ బిడ్డలు తిరిగి రాలని తెలిసినా అమ్మేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డ మళ్ళీ చూసుకోలేమని తెలిసిన దుబాయ్ షేక్లకు పెళ్ళిల పేరు మీద అమ్మి పంపిస్తున్నారు, కారణం ఏంటి దీనికి అని చెప్పి రోజుల తరబడి ఆలోచన చేసి అధికారులను నాయకులను కలిసి చర్చలు చేసి ఎక్కడ ఉన్నది లోపం, మగపిల్లవాడు అయితే ఆడపిల్ల తల్లి బిడ్డలకి ఇద్దరికి 3 నెలలు జరిపే 15 రకాల వస్తువుల్ని సూట్ కేసులో పెట్టి ప్రభుత్వ అంబులెన్స్ లోనే ఇంటి దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు, ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు, ఇంకొక వైపు వ్యవసాయం, ఇవన్నీ సహాయాలు చేసినా వ్యవసాయం లేకుండా ఈ సమాజం బతకదు. వ్యవసాయమే అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నం పెట్టే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. 70 సంవత్సరాల ఈ స్వతంత్ర దేశంలో వచ్చిన ప్రతి ఒక్కడు రైతు గురించి మాట్లాడిన వాడు లేడు, రైతు గురించి మొసలి కన్నీళ్లు కాల్చని వాడు లేడు, రైతే రాజని రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, రైతు నడుము మీద కొట్టిపోయారు తప్ప రైతులు అభివృద్ధి చేసేవాడు ఎవరు లేడు. అందుకే తెలంగాణ తెచ్చిందే రైతుల కొరకు మొట్టమొదటి వ్యవసాయాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మొదలు పెట్టగానే 1 లక్ష రూపాయల అప్పు మాఫీ చేసినా అది ఏ ఊళ్ళో కూడా సరిపోలేదు, రైతులు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. చినుకు పడితే రైతు కండ భుజాన్ని వేసుకొని పొలాలు ఇవ్వవలసిన రైతు లేచి అప్పు కొరకు సహకారానికి ఇవ్వవలసిన దుస్థితిలో ఉన్నాడు. తెలంగాణ రైతు అప్పు చేసినందుకు ఎవరినో ఒకరి బదిలాకి మాఫీ చేయమని అడగాల్సిన అవసరం ఎందుకు రావాలి, తెలంగాణ రైతు అప్పే లేకుండా వ్యవసాయం చేసే
చెప్పి తనే స్వయంగా ఏడాది తిరగక ముందే ప్రకటించిన అద్భుతమైన పథకం రైతు బంధు పథకాన్ని అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే రైతు బంధు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక్క దేశం కూడా లేదు. అభివృద్ధి చెందిన దేశాలని చెప్తున్న అమెరికా, కెనడా, బ్రిటన్తో సహా ఏ దేశంలో కూడా రైతుల గురించి ఆలోచించిన నాయకుడు కానీ రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు కానీ లేవు. ఇవాళ ఆలోచన చేసింది మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో పెంచుకోవడం లేదు. ఇవాళ ప్రతి పథకం కూడా బ్రహ్మాండంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీ ఉత్తమ కుమార్ రెడ్డి బినామీ పేరు మీద ఉన్న భూములతో సహా జానారెడ్డి కుటుంబంతో సహా అందరికీ కూడా ఇంటి బొమ్మ ఇస్తామన్నమాట. రైతు బీమా ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, అది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్నాం. ఊర్లంతా నష్టపోయారు. నాకు తెలుసు ఎంత గొప్ప ఎంత కష్టపడుతుందో దాంట్లో ఎకరాలకి వాళ్ళు అనుకున్నాం. ప్రెస్ చేయలేక పోయినా చివరికి 80 ఎకరాలు ఉన్నది 10 ఎకరాలకు వచ్చింది. నేను బయటికి పోయినప్పటికి 10 ఎకరాలు జరిపిన అప్పులు వచ్చినాయి. ఇవాళ అన్ని కష్టాలు చూసినాడు కాబట్టి మనం ఎందుకంటే నీరు కిష్టపడే బిడ్డ తమ్మారం కిష్టాపురం అంతా మందే పుట్టిన కానీ సైకిల్ వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి, ఇక్కడ నడిచి తిరిగిన రోజులు ఉన్నాయి. అన్ని మనమంతా ఒకటి కావాలనుకున్నాను. దానికోసమే నేను మన నర్సిరెడ్డి అయితే గనీ అయితే కలిసిపోవాల్సిన అవసరం ఉంది, కలిసి డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ఏరియా మొత్తం మీద కూడా మీరు సర్వే చేసుకుంటే అతి లేని ఉన్నది ఊరు అంటే తమ్మారం. రెడ్లలో పేరున్న 2 ఎకరాల కంటే పెద్ద రెడ్డి సార్ తక్కువ. ముస్లింస్ అయితేని, గౌడ సోదరులు అయితేని, పెరికలు అయితేని, ఎస్సీస్ అయితేని ప్రతి ఒక్కరు ఉన్నో లేవు లేని. ఇవాళ మనం ఇంకా గొడవలు పెట్టుకుని నాశనం కావాల్సిన అవసరం లేదు. ఇవాళ మన పిల్లలు డెవలప్ కావాల్సిన అవసరం ఉంది, మనం డెవలప్ కావాల్సిన అవసరం ఉంది, అందరం సుఖ సంతోషాలు అవసరం ఉంది. నేను వచ్చింది రాజకీయాలకి మన యువత కోసం, మన మహిళ కోసం, ముఖ్యంగా మన కిష్టపాటే కోసం. మా నాన్న ఇప్పుడు 40 ఏళ్ల క్రితం కిష్టపట్టాబడి కంపెనీ అనేసి రాడ్లు రోడ్లు లేనప్పుడే బైకులు పోనప్పుడే ప్రయత్నాలు చేసి మేము చేద్దామని ఇవాళ ఒక స్టేజ్కి వచ్చినాం. మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ బిడ్డని, మీకు సోదరు లాంటివాడిని ఇవాళ దగ్గరలో ఉన్నా. అర్ధరాత్రి అంటే మీకు పలికేటువంటి, అపరాత్రి అంటే పలికేటువంటి ఈ రోజు నుంచి ఒకటే చెప్తామని ఇవాళ ఈ ఊర్లో గొడవలు ఇంకా ఉండకూడదు. అందరం ఇవాళ మనకి 2 కళ్ళలాగా చూస్తున్నాం. ఇటుల్లో ఒక వర్గం, అటుల్లో ఒక వర్గం కాదు, అందరం కలిసిమెలిసి కూర్చునేటట్టు ఉండాలి. 10 రోజుల్లో మనం ఏదైనా చిన్న చిన్న అయినా అన్ని పరిష్కరించుకుందాం. కేసులున్నా ఏదున్నా అన్ని దగ్గర కూర్చొని తీసుకుందాం. ఏదైనా చిన్న గొడవలైతే అందరం కూర్చొని పరిష్కరించుకుందాం. ఈ అన్ని కూడా తమ్మారం అనేది ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. మీకు మంత్రి గారు దగ్గర చెప్తాం, కలబడి పొట్లాడి తీసుకురాగలుగుతాం ఇవాళ మంత్రి గారిని. ఈ టైంలో ఇవాళ శాసనసభ అయిపోగానే రావాలని అనగానే రాత్రి మొత్తం నిద్రలేదు.